విదేశాల్లో ప్రాచుర్యం పొందిన గేబుల్ టాప్ ప్యాకేజీ విధానాన్ని ప్రవేశపెడుతున్న మొదటి సంస్థగా ఉమెనోవా డైరీ సంస్థ నిలిచిందని సంస్థ సీఈఓ రంగయ్య అన్నారు. ఉమెనోవా అగ్రో ఫుడ్ పార్క్ సంస్థలో భాగంగా పాల ఉత్పత్తుల డైరీని ఆ సంస్థ ప్రారంభించింది. మేడ్చల్ జిల్లా మారేడుపల్లిలోని తన నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉమెనోవా కైన్ మిల్క్ డైరీ ఉత్పత్తులను ప్రారంభించారు. స్వచ్ఛమైన పాలను అందించడమే లక్ష్యంగా పాల ఉత్పత్తులను ప్రారంభిస్తున్నట్లు సీఈఓ రంగయ్య స్పష్టం చేశారు. మేము విదేశాల్లో వ్యాపారాలు చేస్తూ భారతదేశంలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి 2017లో తెలంగాణ గవర్నమెంట్తో మన మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్తో మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నాము. ఆ తర్వాత ల్యాండ్ తర్వాత పర్మిషన్స్ పిఎస్ఐ పాస్ ద్వారా పర్మిషన్స్ తీసుకున్న తర్వాత ఉమెనోవా డైరీ స్థాపించడం జరిగింది. ఇప్పుడు 200 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో వికారాబాద్ జిల్లాలో హైదరాబాద్ ముంబై హైవేలో ఈ ఫ్యాక్టరీ స్థాపిస్తున్నామండి. ప్రప్రథమంగా ట్రైబర్ డైనమిక్స్ ఇండియా లిమిటెడ్ వారి పార్ట్నర్షిప్తో కైన్ మిల్క్ లాంగ్ లైఫ్ మిల్క్ని ఈరోజు మినిస్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించాము. వాటిని మొత్తం భారతదేశం అంతటా కూడా ఆ ప్రోడక్ట్ని లాంచ్ చేశాము. ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఆల్రెడీ 1-2 లక్షల లీటర్ల వరకు ప్రతి నెల అమ్ముతున్నాము. దాన్ని భారతదేశంలోనే కాకుండా